గోదావరి జిల్లాలో బాగా వర్షాలు పడి పంట నష్టపోయి ఈ పరిస్థితుల్లో అక్కడ చంద్రబాబు నాయుడు గారు అయితే రాజకీయాన్ని మొదలెట్టేశారు. వాళ్ళ రైతుల పరామర్శ కోసం అని చెప్పి వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు 5 రోజులు రాజమండ్రిలోనే ఉంటారని చెప్పారు. సహాయక చర్యలకు సర్వే చేయడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఎక్కడైనా అధికారులు కొన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద సీరియస్ అవుతూ ఉన్నారు. 5 రోజులు అక్కడే ఉంటారు, రైతులను పరామర్శిస్తా ఈ ప్రభుత్వం ముద్దు నిద్ర నిద్రపోతుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే దీన్ని పూర్తిగా పొలిటిసైజ్ చేసి పూర్తిగా రాజకీయ కోణంలోనే ముందుకెళ్తూ ఉన్నారు. ఏకంగా 5 రోజులు రాజమండ్రిలోనే ఉంటారట. అండ్ అట్ ద సేమ్ టైం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారు వాళ్ళ భర్త వాళ్ళ మామ శ్రీనివాస అప్పారావు వీళ్ళని పరామర్శించడం కోసం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, జైలుకి వెళ్ళారు. కానీ ఇంట్రెస్టింగ్గా ఆయన పరామర్శించి జైలుకి వెళ్ళి బయటకు వస్తానే నెక్స్ట్ రాత్రికే రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ ట్రాన్స్ఫర్ అయ్యారు. మరి చంద్రబాబు నాయుడు గారితో వాళ్ళ ములాఖాతుకు అలో చేసినందుకు జరిగిందా లేకపోతే జనరల్ బదిలీలో భాగంగా జరిగిందన్న విషయం అయితే తెలియదు. కానీ మొత్తం మీద బదిలీ అయితే చేశారు రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ని చంద్రబాబు నాయుడు గారు, ఇది కూడా కక్షపూరితం అని చెప్పి చెప్పారు. అండ్ మరొకవైపు ప్రభుత్వం అయితే అధికారులు అయితే చంద్రబాబు నాయుడు గారికి వెళ్తే ఈ మొత్తం వీళ్ళందరూ వెళ్తూ ఉన్నారు, మరింత నష్టం జరుగుతూ ఉంది. కరెక్టుగా న్యాయం చేయాల్సిన వాళ్ళకు సారీ కరెక్ట్గా న్యాయం చేయాల్సిన వాళ్ళకు చేయలేకున్నాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రాని కూడా కొన్ని దగ్గరలో కొన్ని ప్లేస్లలో అయితే ఏవో అడ్డు పెడుతున్నారట. అయినా కూడా ఖచ్చితంగా అక్కడికే వెళ్ళాలని చంద్రబాబు నాయుడు గారు పట్టుబడుతూ ఉండడం, ఇదంతా కూడా తీవ్ర కాంట్రవర్సీ మరింత రాజకీయ రచ్చకైతే కారణమవుతూ ఉన్నట్లుంది. ఇటు ప్రభుత్వం ఏమో సహాయక చర్యలు చేయాలి, వాళ్ళని ఆదుకోవాలి అని చెప్పి వీళ్ళ చర్యలు వీళ్ళు తీసుకుంటూ ఉంటే ఇటు సైడ్ వైపు ఏమో ఇది పూర్తిగా పొలిటిసైజ్. మొత్తానికి రాజమండ్రి కేంద్రంగా నెక్స్ట్ 4 రోజులు అయితే ఖచ్చితంగా ఒక రాజకీయ రచ్చ అయితే జరగబోతుంది. ఇదైతే వెరీ క్లియర్.